ఆయన క్వశ్చన్ ఏంటంటే నేను ఎంత లోడ్ అప్లై చేస్తున్నప్పుడు ఓకే 4 బోల్ట్స్ ఇచ్చేసి నేను డిజైన్ చేశాను ఇప్పుడు బోల్ట్ యొక్క డయామీటర్ ఎంత పెట్టాలి సార్ అని అడుగుతున్నారు అన్న క్వశ్చన్ అంటే ఒక ప్లేట్ ఇంకో ప్లేట్ ని అటాచ్ చేశాను బై యూజింగ్ 4 బోల్ట్స్ ఓకేనా సో యాజ్ ఏ ఇంజనీర్ గా బోల్ట్ కూడా బోల్ట్ యొక్క సైజ్ కూడా మనమే డిసైడ్ చేయాలి చాలా క్లియర్ గా చెప్పాను సార్ వై వి ఆర్ డిసైడింగ్ అంటే దాని మీద పడే లోడ్ తగ్గట్టు డయామీటర్ ఆఫ్ ద రింగ్ బోల్ట్ ఇచ్చామనుకోండి అప్పుడు ఏమవుతుంది విత్ స్టాండ్ చేస్తుంది లేని పక్షంలో బ్రేక్ అయిపోతుంది అందుకనే ఈ డంట్ లో లోడ్ తగ్గట్టు రివిట్ యొక్క సారీ బోల్ట్ యొక్క డయామీటర్ డిసైడ్ చేయాలన్నమాట చెప్పాను ఆల్రెడీ కాన్సెప్ట్ అంతా ఫస్ట్ ఏం చెప్పాను అసలు బోల్ట్ మీద పడే లోడ్ ఏంటి బోల్ట్ ఫస్ట్ ప్లేట్ కి సెకండ్ ప్లేట్ కి మధ్యలో ఉంది అంతే కదా అటాచ్ అయ్యి ఉంది అంటే ఇక్కడ పడే ఫోర్స్ 10 కిలోన్యూటన్స్ ఫోర్స్ ఏది స్టాండ్ చేస్తుంది ఇది గోడ అనుకోండి ఇది గోడ అనుకోండి ఇది ఒక ప్లేట్ అనుకోండి ఓకేనా సో ఈ ప్లేట్ ని ఈ గోడకి అటాచ్ చేసాను ఈ ప్లేట్ మీద 10 కిలోన్యూటన్స్ పడుతుంది అంటే దీంట్లో ఉన్న ఫోర్స్ ఏదైతే 10 కిలోన్యూటన్స్ పడుతుందో ఆ ఫోర్స్ బోల్ట్ ద్వారా వాల్కి ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట అర్థం అర్థం కాదు ఇన్ కేస్ బోల్ట్స్ ల్యాన్ పక్షంలో దీని మీద లోడ్ పడితే అంత లోడ్ కిందనిపోద్ది అన్నమాట బోల్ట్స్ ఉండడం వల్ల అది స్టాండ్ చేస్తుంది ఇప్పుడు ఆయన క్వశ్చన్ ఏంటంటే 10 కిలోన్యూటన్స్ తగ్గట్టు బోల్ట్ యొక్క డయామీటర్ ఎంత పెట్టాలి సార్ క్వశ్చన్ వాళ్ళకి అర్థమైంది అర్థం కాదు చూడండి ఒకసారి నేను ఇది 1 అనుకున్నాను దీని 2 అనుకున్నాను ఇది 3 అలాగే 4 వాడిచ్చున్నాను రకాలు ఓకేనా సో నేను చెప్పాను చాలా చాలా క్లియర్గా మన దాంట్లో చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఒకసారి ఫస్ట్ ప్రైమరీ ఫోర్స్ ని క్యాలిక్యులేట్ చేయండి అంటే ఆ ఫోర్స్ ప్రైమరీ ఫోర్స్ అంటే ఏంటి ఫస్ట్ ఏదైతే ఇనిషియల్ గా లోడ్ పడుతుంది ఇది నేను మళ్ళీ చెప్తున్నాను మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ఇదే కొన్ని మెషిన్ డిజైన్ ఇదే మెయిన్ పార్ట్ అనమాట కైనమెటిక్స్ ఆఫ్ మెషినరీ అలాగే డైనమిక్స్ ఆఫ్ మెషినరీ కన్నా ఇంపార్టెంట్ ఈ సబ్జెక్ట్ యాజ్ మెకానికల్ ఇంజనీర్కి ఈ సబ్జెక్ట్ తెలిసి ఉండాల్సింది కాన్సెప్ట్ ఎందుకంటే మెషిన్ కాంపోనెంట్స్ ని మనం చెప్పిన ఆల్రెడీ ఒక బోగిని తయారు చేయాలంటే ఏరోప్లేన్ బోగిని తయారు చేయాలంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ దానికి అటాచ్ చేయాల్సి వస్తుంది ఆ కాంపోనెంట్స్ ఒక్కోసారి యాక్సెంట్రిక్ లోడింగ్ అని అవ్వచ్చు లేదా యాక్సెల్ అవ్వచ్చు కంప్రెస్ అవ్వచ్చు ఇలాంటి లోడ్ అయినా అవ్వచ్చు ఇక్కడ పడే లోడ్ ఏంటి ఎసెంట్రిక్ లోడ్ అంటే కొంత డిస్టెన్స్ తర్వాత లోడ్ పడితే దాన్ని ఎసెంట్రిసిటీ అంటారు అన్నమాట అలాంటి లోడ్ లేదు నేను డైరెక్ట్ ఇలా ఈ లోడ్ ఏంటి ఈ లోడ్ ఏంటి కానీ ఇలా పట్టుకుని ఇక్కడ ఎక్కడో లోడ్ అప్లై చేసింది ఎసెంట్రికల్లీ లోడెడ్ ఓకేనా ఇప్పుడు పెట్టుకోండి అయితే అలా పడుతుంది లోడ్ ఇప్పుడు ఈ బోల్ట్స్ మీద పడే లోడ్ ఏ లోడ్ టెన్సైల్ కాదు కంప్రెసివ్ కాదు ఇలా ఎలా చేశాం కదా బోల్ట్స్ ఎప్పుడైతే లోడ్ పడింది ఈ బోల్ట్స్ మీద పడే లోడ్ షీరింగ్ లోడ్ పెట్టుకోండి సో అది ప్రైమరీ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయండి ఆ ప్రైమరీ ఫోర్స్ అంటే ఈ 10 కిలోన్యూటన్స్ ఏది ట్రాన్స్మిట్ చేస్తుంది ఏ లోడ్ ఏ కాంపోనెంట్ క్యారీ చేస్తుంది ఈ 4 బోల్ట్స్ కాబట్టి ప్రైమరీ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు పిఎస్ ఇస్ ఈక్వల్ టు ఎంత ఏమని చెప్పాలి 10 × 10³ 4/4 బోల్ట్స్ అంటే 2.5 × 10³ 3 అంతే కదా 10/4 అంటే అర్థమైందా 2.5 × 10³ 3 కిలోన్యూటన్స్ ఈచ్ బోల్ట్ మీద పడే లోడ్ ఎందుకు సార్ ఈచ్ లోడ్ ఈచ్ బోల్ట్ మీద పడే ఫోర్స్ క్యాలిక్యులేట్ చేశారు సార్ అంటారు ఫస్ట్ ఈ ఫోర్స్ వల్ల ఈ 4 బోల్ట్స్ అదే అవే కదా క్యారీ చేసి అందుకనే ఈచ్ బోల్ట్ ఎంత ఫోర్స్ క్యారీ చేస్తుందో క్యాలిక్యులేట్ చేసుకుంటాం అర్థమైందా నెక్స్ట్ ఇంకొక ఫోర్స్ రిజల్టెంట్ ఫోర్స్ ఆఫర్డ్ బై ద ప్లేట్ అంటే B1 B2 B3 అండ్ B4 అది ఎలా యాక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఆ ప్లేట్ అంతేనే కదా చాలా క్లియర్ చెప్పాను రెసిస్టింగ్ ఫోర్స్ ఆఫర్డ్ బై ద మెటీరియల్ ఇవి ఈ లోడ్ అప్లై చేయడం వల్ల ఈ ప్లేట్ రెసిస్టింగ్ ఫోర్స్ అప్లై చేసింది అందుకే అందుకాబట్టి 10 కిలోన్యూటన్స్ లోడ్ క్యారీ అవుతుంది అన్నమాట ఇన్ కేస్
అది కిత్తి స్టాండ్ చేయని పక్షంలో కింద అడిపోతుంది. అర్థమని చెప్పింది. ఇప్పుడు నేను చెప్పాను చాలా చాలా క్లియర్. ఇది నేను అనుకుంటాను నాకు దెబ్బ తగులుతుంది, చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఇలా కొట్టగా నాకు దెబ్బ తగులుతుంది అంటే రెసిడ్యూ ఫోర్స్ ఆపరేట్ అయితే బాగుంది. నేను అలా కొట్టడం ఇదే ఫోర్స్, సేమ్ ఫోర్స్, బట్ దేర్ ఈస్ నో రెసిస్టింగ్ ఫోర్స్ ఆపరేట్ బై ది ఎయిమ్. సో అలాంటి కండిషన్ నాకు దెబ్బ తగలదు. రెండు కండిషన్ చెప్తానండి చాలా క్లియర్గా. ఇప్పుడు నువ్వు ఈ లోడ్ వేయడం వల్ల ప్రతి బోర్డ్ దగ్గర రెసిస్టింగ్ ఫోర్స్ ఆపరేట్ అవుతుంది. ఈ ప్లేట్ ఆ ఫోర్స్ P1, P2, P3 and P4 resultant, that's all. Resisting force operated by the force of our by the plate. Okay. This is fast depth on the unit. And this force around it, the villa load up the jail of Allah. Okay, na? Villa load up the jail of Allah. ఈ ఫోర్సెస్ ఎప్పుడు కూడా ఒకే కాలం మీద ఉంటే ప్రాబ్లం లేదు. ఓకే, నువ్వు ఇలా లోడ్ డౌన్ అప్ చేస్తున్నావు కదా, రెసిస్టింగ్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఆ వాటిని క్యారీ చేయడానికి అప్లై ప్లేట్ అప్లై చేసే ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. సరే కదా, ఆ ప్లేట్ ఏం చేస్తుంది, దాని మీద ఆ పడే లోడ్ని ఆపుతుంది. అర్థమైంది అర్థం కదా. సో అందుకనే P1 దీని అప్వర్డ్ డైరెక్షన్, P2 అప్వర్డ్ డైరెక్షన్, P3 అప్వర్డ్ డైరెక్షన్ అండ్ P4 అప్వర్డ్ డైరెక్షన్. గాట్ ఇట్? అలాగే ఈ ఫోర్స్ ప్రతి బోల్ట్ మీద ఎలా ఉంటుందో చూడండి. ప్రతి బోల్ట్ మీద ఓకేనా, చూడండి ఒకసారి. మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్ యాక్ట్ అవుతా ఫోర్స్, ఏ ఫోర్స్? 2.5 × 10³ కిలోన్యూటన్స్ ఆ ఫోర్స్ ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. పెట్టుకోండి న్యూటన్స్. ఓకే, 2.5 × 10³ న్యూటన్స్. ఓకే, అది ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్. చూడండి ఒకసారి, ఫస్ట్ దానికి కాంపోనెంట్కి ఫస్ట్ కోఆర్డినేట్లో, సెకండ్ దానికి సెకండ్ కోఆర్డినేట్లో, థర్డ్ దానికి ఫోర్త్ కోఆర్డినేట్లో. ఓకే, థర్డ్ కోఆర్డినేట్లో దీనికి ఫోర్త్ కోఆర్డినేట్. ఓకేనా, పెట్టుకోండి. చాలా సెకండ్ కోఆర్డినేట్ వచ్చిందా, ఫస్ట్ సెకండ్ అంటే ఫోర్త్ ఇక్కడ వచ్చింది. సో ఆర్డర్ చూసుకోండి, ఫోర్త్ ఫస్ట్ సెకండ్ థర్డ్. ఓకే, అలా క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నీ కూడా గుర్తు పెట్టుకోండి. ఇలా వచ్చిందా లేదా చూడండి ఒకసారి, అన్నీ కూడా ఒకే డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. గాట్ ఇట్? చూడండి ఒకసారి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఒకసారి, గుర్తు పెట్టుకోండి. నేను చెప్పే చాలా చాలా నా దగ్గర ఏం లేదు, నా చెప్పలేదు ఏం లేదు, కానీ బోర్డు యొక్క డయామీటర్ నేను చెప్పేస్తానంటే నాలెడ్జ్ అనమాట. అది అలాంటి నాలెడ్జ్, మెకానికల్ నాలెడ్జ్ డిఫరెంట్. అర్థమైందా? చూడండి ఒకసారి, ఇది ఎలా వచ్చింది, ఈ డయామీటర్ ఎలా వచ్చింది చూడండి ఒకసారి. ఫస్ట్ నీ యొక్క సెంట్రాయిడ్ ఎక్కడ ఉందో గుర్తుపెట్టు, ఫైండ్ అవుట్ చేయండి. సెంట్రాయిడ్ ఎలా వచ్చింది, రెండు బోర్డ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4 అంతే కదా, 1, 2, 3, 4. ఫస్ట్ ఇది ఎంత డిస్టెన్స్ ఇచ్చాడు, 1, 3, 150. ఇది ఎంత డిస్టెన్స్ ఇచ్చాడు, 200. అంటే సెంట్రాయిడ్ ఎక్కడ ఉండింది, 200/2. అలాగే 150/2, దట్ ఈస్ 175. ఇది సెంటర్ అంతే. సెంట్రాయిడ్ అంటే సెంటర్ ఏదో మీరు పెద్ద మెకానిక్స్ పెద్ద ఏదో గొడవ ఉన్నట్టు లేదు, క్యాలిక్యులేట్ కాదు కానీ అంత సీన్ లేదు. సెంట్రాయిడ్ అంటే ఇది సెంటర్ ఆఫ్ ద ఎంటైర్ బాడీ. బాడీకి ఏదైతే సెంటర్ ఉంటుందో సెంట్రాయిడ్ దాన్ని సెంట్రాయిడ్ అంటే. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది 100, ఇది 75 వచ్చిందా, ఈ అనే పాయింట్. సో చూడండి ఒకసారి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇవన్నీ తెలియాలి. చూడండి ఒకసారి, ఇది ఎంత యాంగిల్తో యాక్ట్ అవుతుంది, ఈ లోడ్ ఎంత యాంగిల్తో యాక్ట్ అవుతుంది చూడండి ఒకసారి. ఇది నేను ఈ అనుకున్నాను, ఈని సపరేట్ తీసుకోవడం ఎందుకంటే కంట్రోల్ అయిపోతుంది. ఫోర్ డాట్స్ ని తీసుకున్నాను, 1, 2, 3 అండ్ 4 డాట్స్ ని తీసుకుంటాను. ఓకే,
ఇది సెంట్రాయిడ్ సెంట్రాయిడ్ అడ్మినిస్ట్రేషన్ లో ఉంది మళ్ళీ చెప్పండి 75 100 టు 75 x is 100 y is 75 చూసుకున్నాం ఆ బాడీకి ఇది బికాజ్ ఇట్ ఇస్ రెక్టాంగులర్ కాంపోనెంట్ ఎక్కడ నుంచి చూసుకున్నా అదే డిస్టెన్స్ లో ఉంటుంది x is 100 ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నా 100 ఉంటుంది ఇక్కడ చూసుకున్నా 100 ఉంటుంది పై నుంచి కింద నుంచి చూసుకున్నా 75 పై నుంచి చూసుకున్నా 75 ఉంటుంది ఓకేనా గాట్ ఇట్ సెంట్రాయిడ్ అంటే సెంటర్ అంటే మాస్ అనేది ఒకే పాయింట్ లో రియాక్ట్ అవుతుంది దాన్ని సెంట్రాయిడ్ అంటాం అన్నమాట ఓకే ఇది ఇప్పుడు చూడండి సార్ నేను ఎలా కనుక్కున్నాను బికాజ్ మై టైం ఇప్పుడు దీన్ని ఫస్ట్ దీన్ని ఏది అనుకున్నాను దీని వన్ అనుకున్నాను దీని ఆర్ వన్ అనుకున్నాను దీని ఆర్ టూ ఆర్ త్రీ అంటే ప్రతి దాని యొక్క ఏదైతే బోర్డ్స్ ఉన్నాయో సెంటర్ నుంచి వాటి యొక్క రేడియస్ అంతేనా కదా ఇప్పుడు చూడండి నేను ఇమాజినరీ లైన్స్ డ్రా చేసుకున్నాను ఈ ఇమాజినరీ లైన్స్ ఎందుకంటే నాట్ టు ఫైండ్ అవుట్ యాంగిల్ తేడా ప్రతి దాని దగ్గర యాక్ట్ అవుతుందని చెప్పాను ప్రైమరీ ఫోర్స్ ఇది పిఎస్ ఇది పిఎస్ వన్ ఇది పిఎస్ టూ ఇది పిఎస్ త్రీ అలాగే ఇది పిఎస్ ఫోర్ ప్రైమరీ ఫోర్స్ ఎనర్జీ అంటే 2.5 ఇంటూ 10 టు ద పవర్ 3 4 అది ఎంత యాంగిల్లో యాక్ట్ అవుతుందని తెలియదు మనకి సో అందుకని నేను థియేటర్ ఫైండ్ అవుట్ చేస్తాను థియేటర్ లో వచ్చి చూడండి ఇది 75 అలాగే 100 అకార్డింగ్ టు టాన్ డేటా టాన్ డేటా ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ ఆటోమేటిక్ డేటా అంత వచ్చింది చూడండి ఒకసారి టాన్ ఇన్వర్స్ ఆఫ్ 75 బై 100 ఎంత వచ్చింది డేటా 36.86 డిగ్రీస్ ఇప్పుడు ఇది వచ్చింది ఇప్పుడు చూడండి ఒకసారి చూడాలి ఇది చూడండి ఒకసారి ఇది తేటా అంటే నేను ఇమాజినరీ లైన్ డ్రా చేస్తాను అంటే దీనికి ఇది ఎలా లైన్ డ్రా చేస్తే ఇది ఎంత ఇది తేటా తేటా అనుకున్నాం అంతేనే కదా అంతే కదా ఈ తేటా కదా అంతేనే కదా ఇది ఏమవుతుంది 90 మైనస్ తేటా ఇప్పుడు ఇది ఏమవుతుంది తేటా అవుతుంది అర్థం చెప్పింది ఏమవుతుంది తేటా ఇది ఏమవుతుంది ఎక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసింది రైట్ అయితే ఇది తేటా అవుతుంది ఇప్పుడు ఉన్న యాంగిల్ ఎంత 90 మైనస్ తేటా 90 మైనస్ తేటా అవుతే ఇది 90 ఇక్కడ ఏమవుతుంది క్వార్టర్ యాంగిల్ 89 మీద 180 కదా ఇది 90 ఇది ఏమవుతుంది 90 మైనస్ తేటా 90 ఇది ఏమవుతుంది తేటా దాని తేటా అంటే ఎంత ఫస్ట్ దాని మీద 30 డిగ్రీస్ అని తెచ్చిపోయింది ప్రైమరీ ఫోర్స్ తెచ్చిపోయింది సెకండరీ ఫోర్స్ తెచ్చిపోయింది రిజల్టెంట్ పాయింట్ వచ్చింది అర్థమైన చెప్పింది మళ్ళీ చెప్తాను ఈ అంతే అయిపోయి చాలా హఠాక్ ఉండదు చూడండి ఒకసారి నేను ఎక్కడ యాంగిల్ పాయింట్ అవుట్ చేశాను తేడా ఎలా ఫైండ్ అవుట్ చేశాను నాకు సెంట్రాయిడ్ తెలిసింది ఎంత అనేది తెలిసింది 75 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఈ డేటా ఎందుకు మనకు కావాలి రిజల్టెంట్ ఫోర్స్ లో మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ప్రైమరీ దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ F1 అండ్ F2 అనే టూ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అనుకోండి ఆ రెండింటి మధ్యలో నాకు రిజల్ట్ ఏంటి తెలియకపోతే నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను రిజల్ట్ ఏంటి అసలు రిజల్ట్ ఏంటంటే ఏంటి నన్ను ఒక అబ్బాయి ఇలా లాగుతున్నాడు అనుకోండి ఇలా లాగుతున్నాడు అనుకోండి నా రిజల్ట్ ఏంటి ఎలా ఉంది ఇటు ఇటు వైపు ఉండదు ఇటువైపు ఉండదు అకార్డింగ్ టు ప్యారలల్ గ్రామ్ దీని ఇటు ఉండేది F1 అనుకోండి F2 అనుకోండి థర్డ్ బట్టి లాగాడు ఎవరు అప్పుడు రిజల్ట్ ఏంటి ఎటు ఉండదు F1 సైడ్ ఉండదు F2 సైడ్ ఉండదు రిజల్ట్ ఏంటి ఏదో ఉండదు అంతేనా కదా
ఇప్పుడు నేను ఈ రిజల్ట్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఎంత యాంగిల్ లో యాక్ట్ అవుతుందో నాకు తెలిసేనే కదా ఫైండ్ అవుట్ చేసి
1.4 ఇంటూ 10 రూపాయలు అవుతుంది. అంటే రిమైనింగ్ 0.9 వెర్టికల్ గా యాక్ట్ అవుతుంది. ఓకే అర్థమైంది చెప్పింది. వెర్టికల్ రిజాల్వ్ చేస్తే కదా వెర్టికల్ వచ్చింది. అర్థమైంది. కానీ నాకు ఇక్కడ P1 అనే ఒక ఫోర్స్ ఉంటుంది ఒకసారి. దట్ ఈస్ ప్లేట్ అప్లై చేసే ఫోర్స్. ఈ ఫోర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అది తెలుసు P into E is equal to P1 by R1 square plus R2 square plus R3 square plus R4 square. చెప్పండి సార్ L1 వస్తుంది. అర్థం చెప్పింది ఇది. P అనేది నాకు తెలుసు. P అనే ఫోర్స్ ఎంత ఇది? 10 × 10³. E ఎంత? 500 is equal to R1 according to Pythagoras theorem, it is equal to R1 square, it is equal to 75 square plus 100 square. That is R is equal to square root of 75 square plus 100 square. And that's what? 125. Very good. 125. Okay, and into the 75 and the 100, the 100 can have about the distance. That is 125. R1 no? చూడండి ఒకసారి R1 R2 R3 R4 రెండు సేమే ఉంటాయి సెంట్రాయిడ్ కాబట్టి. ఓకే చూడండి ఒకసారి నీ సింపుల్ కదా ఇది అంత ఇది 125. సో R1 125. ఓకే R2 125. R3 125. R4 125. సో నేను ఏ రాయొచ్చు? 4 ఇంటూ 125 స్క్వేర్. 125 కి 4 టైమ్స్ మల్టిప్లై చేయండి. అప్పుడు చెప్పండి P1 ఎంత వచ్చింది?
5.01 ఎంత అంటే కాదు 5.01 ఎంత అంటే కాదు 10 టు ద పవర్ ఆఫ్ 3 ఓకే ఏం చేయాలి 2.5 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 3 ఇంటూ cos 36.86 ఇదంతాను 10 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ 3 లో నుంచి తీసేయండి ఇది వచ్చిన వాల్యూ వచ్చిన రాలేదరా చేయండిరా8.34
ఓన్లీ ఫైండ్ అవుట్ చేసింది ఏంటి రిజల్టెంట్ ఫోర్స్ పర్ P1 మాత్రమే చేశాను P2 కూడా ఉంది సో P2 కూడా ఉన్నది P2 ఉంది P3 ఉంది P4 ఉంది మళ్ళీ చెప్తాను ఇది రిజల్టెంట్ ఓన్లీ 1 కి 2 కి చేయండి 3 కి చేయండి 4 కి చేయండి ఈ రెండు ఈ మొత్తం నాలుగిట్లో ఏదైతే హైయెస్ట్ వచ్చిందో దాన్ని డయామీటర్ క్యాలిక్యులేట్ చేయండి లాస్ట్ కౌంటర్ చెప్పండి కానీ యాంగిల్స్ ఎలా తెలుస్తుంది సార్ అంటారా చూడండి ఒకసారి యాంగిల్స్ ఎలా తెలుస్తుంది సార్ అంటారా ఇప్పుడు చూడండి ఒకసారి నాకు అది కూడా చెప్పేస్తాను ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంతది 36 ఇది కేటా అయితే ఇదేమవుతుంది 90 మైనస్ కేటా ఎందుకంటే ఇది రెండు పర్పెండికులర్ ఇదేమవుతుంది 90 మైనస్ కేటా అవుతుంది అప్పుడు ఇది ఎంత అవుతుంది కేటా అవుతుంది ఓకే ఇమాజినరీ లైన్స్ డ్రా చేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది ఎలా యాక్ట్ అవుతుంది కదా ఇది ఇది ఎంత అవుతుంది రెండు పర్పెండికులర్ ఉంటాయి కదా 90 మైనస్ కేటా అవుతుంది అప్పుడు ఇదేమవుతుంది फस्ट लाइन ओके लाइन पैदा ఇదేమవుతుంది డేటా ఇది 90 మైనస్ డేటా అవుతుంది అబ్బ ఇంత కదా దీనికి ఫోర్స్ ఇది రెండు పారాలలో ఉంటాయి ఇది డేటా ఇది డేటా ఇది 90 మైనస్ డేటా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఇక్కడకు రండి ఎందుకు ఎందుకు సార్ క్యాలిక్యులేట్ చేసిన అది తెలిసిపోతే రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయలేదు ప్రతి దాని దగ్గర ఎఫెక్ట్స్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు అది ఎక్కడ సేమ్ అది ఇక్కడ కూడా సేమ్ నేను ఆ క్లాస్లో చెప్తున్నప్పుడు అది బండారి చూశాను నా వే ఆఫ్ టీచింగ్ వేరే ఉంది దాకా కాన్సెప్ట్ ఈజ్ సేమ్ సేమ్ మొత్తం అంత కాన్సెప్ట్ అర్థమైందా నెక్స్ట్ క్లాస్ నుంచి చెప్తాను కంటిన్యూ చేస్తాను లేకపోతే చేస్తుంటారు అండి మళ్ళీ చెప్తున్నాను ఇది మీకు ఎంబీఏ నాట్ ఎంబీఏ సబ్జెక్ట్ ఓఆర్ లేకపోతే వేరే సబ్జెక్టులు అయితే ఎంబీఏ సబ్జెక్ట్స్ మిమ్మల్ని ఎవరు అడగడు ఇవి మనం నర్మదాలో ఇంటికి పోవాలి ఇవి ఎందుకంటే బయటకు వెళ్తే దీంట్లో మీద అడుగుతాడు ఇంక వేరేది ఏం ఆడాడు అబ్బాయి చెప్పింది దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి ఏమై కొంచెం చచ్చిపోతుంది ఇలా ఉంటాడు ఆడు ఈడు కలిపి చచ్చిపోతుంది ఏంటో క్లాస్కి క్లాస్ చదువుతున్నప్పుడు ఆ విమాన కథలో మీ క్లాస్ మీద వచ్చాడు అదే కదా క్లాస్ క్లాస్.